हेलो एवरीवन, वेलकम टू माधुरी स्टेट प्लान। वीडियो लो पेसरट्टनु रकरकालुगा एला तयार चेसुकोवालो चूद्दाम। पेसरट्टनु साधारणंगा कोंचेम बियम वेसी ग्राइंड चेसे अट्लुगा वेस्तारु। कानी इप्पुडु नेनु चेप्पे विधंगा पेसरट्टनु वेस्ते टेस्ट कु टेस्ट, हेल्थ कु हेल्थ। ट्राई चेसि चूडंडि, मीरु तप्पकुंडा लाइक चेस्तारु। ఒక గిన్నెలో ఒక గ్లాసు పెసలకు అర గ్లాసు రాగులు కలిపి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఎక్కువ నీళ్లు పోసుకుని 8 గంటల పాటు గాని రాత్రంతా గాని నానబెట్టుకోవాలి। ఈ విధంగా నానిన పెసలు రాగులను 5-6 సార్లు శుభ్రంగా కడిగేసుకుని మిక్సీలో వేసి 1 టీ స్పూన్ ఉప్పు సరిపడా నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా పెసలన్నీ గ్రైండ్ చేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి పిండంతా ఒకసారి కలిపేసుకొని పెసరట్లు వేసుకోవడమే। పెసరట్టు వేయడానికి పెనం వేడయ్యాక 2 గరిటెల పిండి వేసి పల్చగా దోసలాగా స్ప్రెడ్ చేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి 1 టీ స్పూన్ ఆయిల్ తో చక్కగా రోస్ట్ చేసుకోవాలి। ఈ పెసరట్ను అల్లం చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది। ఇప్పుడు ఈ పెసలతోనే మరో రకంగా అట్లు ఎలా వేయాలో చూద్దాం। దీని కోసం 4 కప్పుల పెసలను నానబెట్టాలి। నానిన పెసలను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా మిక్సీలో వేసుకొని ఒక కప్పు బియ్య పిండి కూడా వేయాలి। దీనికి తగినంత మంచినీళ్ళు పోసుకొని 1 టీ స్పూన్ ఉప్పు పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। 4 కప్పుల పెసలకు 1 కప్పు బియ్య పిండి వేస్తే సరిపోతుంది। మిగిలిన పెసలన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండి అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసేయాలి। ఈ విధంగా పిండి మరీ పల్చగా కాకుండా కొంచెం తిక్కుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నెలోకి సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, రెండు క్యారెట్లు, ఒక చిన్న అల్లం ముక్కను సన్నగా కట్ చేసి తీసుకోవాలి। అర కప్పు నానబెట్టుకున్న పెసరపప్పును శుభ్రంగా కడిగి తీసుకోవాలి। ఈ పప్పుకు కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ వేసి కలపాలి। ఇప్పుడు చిట్టి పెసరట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం। గ్యాస్ మీద పెనం పెట్టి వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక గరిటెడు పిండిని వేసి అట్టులాగా లైట్ గా స్ప్రెడ్ చేయాలి। దీనికి 1 టీ స్పూన్ కారపొడి, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిక్సీ కూడా వేసి 1 టీ స్పూన్ ఆయిల్ తో రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి। నేను ఇక్కడ కారపొడికి బదులుగా అవిసె గింజల పొడిని ఉపయోగించాను। ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం। ఈ పొడిని రైస్ తోను, టిఫిన్స్ అయిన ఇడ్లీ, దోశ లాంటి వాటితో తినొచ్చు। దీనికి ముందుగా
పాన్ పెట్టుకొని అర కప్పు ఫ్లాక్ సీడ్స్ ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లాక్ సీడ్స్ చిటపటమనేదాకా రోస్ట్ చేసుకోవాలి. దీనికి హాఫ్ కప్ నువ్వులను యాడ్ చేయాలి. ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనిలో అర కప్పు తర్బూజా గింజల్ని వేసుకోవాలి. ఈ తర్బూజా గింజలు మనం తర్బూజా ఫ్రూట్స్ కట్ చేసుకున్నప్పుడు వచ్చిన గింజలు, వాటిని డ్రై చేసుకుని ఇందులో వాడుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేసుకుని 2 కప్పుల మిరపకాయలు 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పొడి ఎన్నాళ్ళైనా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మనం తిక్కుగా గ్రైండ్ చేసుకున్న పిండిలోనే కొంచెం నీరు పోసి కలపాలి. పలచగా దోశ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. పెనంను ఒకసారి తుడిచేసుకుని 2 గరిటెల పిండి వేసి పలచని దోశలాగా స్ప్రెడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, అల్లం, జీలకర్ర వేసి 1 టీ స్పూన్ ఆయిల్తో కానీ నెయ్యితో కానీ చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన పెసరట్లు క్రిస్పీగా మంచి రంగుతో వస్తాయి. ఈ విధంగా ఎప్పుడు ఒకేలా కాకుండా పెసరట్టును రకరకాలుగా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ విలువైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి.